తెలంగాణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న కామారెడ్డి తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ రేషన్ షాపులో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో ఎందుకు లేదంటూ కలెక్టర్ నిలదీశారు. ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నప్పుడు రేషన్ బియ్యంలో కేంద్రం వాటే అంతో చెప్పాలని ఐఏఎస్ని అడిగారు. ఆయన తెలియదంటే తెలుసుకుని చెప్పండి, మీరు ఐఏఎస్ కదా, ఇక్కడ మోదీ ఫోటో ఎందుకు లేదు, లేని పక్షంలో సాయంత్రం వచ్చి నేనే పెడతానన్నారు, కేంద్రం వాటాల గురించి ఎందుకు మాట్లాడరు పథకాల్లో అంటున్నారు. దీనికి ప్రతిగా టీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందించారు. గ్యాస్ 1150 అయింది, మీ వాటా ఎంత? పెట్రోల్ డీజిల్ 150 రూపాయలకు రీచ్ అవుతున్నాయి, మీ వాటా ఎంత? మీ సెస్ ఎంత? నూనె మంచి నూనె ధర విపరీతంగా పెరిగింది, అందులో మీరు తీసుకునే వాటా ఎంత అంటూ లెక్కలు అడిగారు. అదే కాదు, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 365,000 కోట్ల రూపాయలు కేంద్రానికి మేము పన్నులుగా చెల్లిస్తే మీరు మాకు ప్రతిగా ఇచ్చింది కేవలం 150,000 కోట్లు మాత్రమే, ఆ వాటాలు ఎక్కడికి పోయాయంటూ నిలదీశారు. అంతేకాదు, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్కు సీఎంగా ఉన్నప్పుడు రేషన్ బియ్యానికి సంబంధించి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం రేషన్ ఇస్తుంటే రాష్ట్రాలు వాడుకుంటున్నాయి పేరు అని ప్రకటన చేసిన సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడిన ప్రసంగాన్ని బయటకు తీసి వైరల్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో నిధులు కేటాయించి రేషన్ బియ్యం ఇస్తుంటే కేంద్రం తనదిగా చెప్పుకుంటోంది, పేదవాడి పొట్ట మీద రాజకీయం చేస్తుంది ఢిల్లీ సర్కార్, మాట్లాడితే కేంద్రం డబ్బిచ్చేనంటోంది, ఇదేమన్నా మీ మామదా అంటూ నరేంద్ర మోడీ మాట్లాడిన ప్రసంగాన్ని వైరల్ చేస్తున్నారు, ప్రదర్శిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు.